हेलो स्टूडेंट्स इक मैं चूस्ट प्राक्टिकल्स को जंबलिंग तेलंगाना राष्ट्र में इंटरमीडिएट प्राक्टिकल्स कोसम जंबलिंग विधानावसम बोर्ड योचिस्ट इकड़े न्यूज़ हाईलाइट जरिए इंटरमीडिएट बोर्ड योजना प्राक्टिकल्स मार्कल प्राइवेट कॉलेज को मुक्ता सो प्राइवेट कॉलेज प्राक्टिकल्स चेपिंचुकुंडाने प्राक्टिकल्स टाइम लो एग्जामिनर की चेप्पी వాళ్ళకి 30/30 మార్కులు వేయించుకుంటున్నారనేదైతే ఆరోపణ. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం అయితే బోర్డు కొత్త నిర్ణయం తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం అయితే న్యూస్లో రావడం జరిగింది. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతున్నది అయితే మనం చూద్దాము. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా మార్కులు వేయించుకునే విధానానికి చెక్ పెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. ఇప్పటి వరకు ప్రాక్టికల్ పరీక్షలు విద్యార్థులు చదివే కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. దీని నివారించి ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్నత స్థాయిలో కసరత్తు అయితే చేస్తుంది. జంబ్లింగ్ విధానంలో కాలేజీలోని విద్యార్థులను వేర్వేరు పరీక్ష కేంద్రాలకు పంపుతారు. దీన్ని ప్రైవేటు కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ జంబ్లింగ్ విధానాన్నే అనుసరిస్తుండగా తెలంగాణలో మాత్రం ప్రతి ఏటా ఈ విధానం తెప్పిస్తామని చెప్పి వాయిదా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలానే అంటున్నారు. కానీ తీరా ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఎవరి కాలేజీలో వాళ్ళకే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటున్నాయి. అది ఓన్లీ ప్రాక్టికల్స్ కోసం. అండ్ థిరీ ఎగ్జామ్స్ అయితే జంబ్లింగ్ విధానం ఉంది, అది మనకు తెలిసిందే. జంబ్లింగ్ ఎందుకు ఇక్కడ చూద్దాం. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యకు ఇంటర్ కీలకమైంది. ఇంటర్లో మాదిరి బట్టి పట్టి చదివే విధానం కాకుండా ఇంజనీరింగ్లో స్వతహాగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజీల్లో చాలా వరకు ప్రాక్టికల్స్ మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. పుస్తకాల్లోని పాఠాలను బట్టి పట్టించి మార్కులు సాధించేలా బోధన సాగుతుందని ఇక్కడ నిపుణులు అంటున్నారు. ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో ఒక్కో సబ్జెక్టులో 20, వృక్ష జంతు శాస్త్రాల సబ్జెక్టులో 12 చొప్పున ప్రాక్టికల్స్ చేయించాలి. ఎస్, ఫిజిక్స్లో 20 ప్రాక్టికల్స్, కెమిస్ట్రీలో 20 ప్రాక్టికల్స్ అండ్ బాటనీ జువాలజీ వచ్చి 12 ప్రాక్టికల్స్ చేపించాలి. వీటిని రికార్డులను విద్యార్థులు సమర్పించాలి. కానీ ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడ ప్రయోగశాలలు ప్రయోగ పరికరాలు కనిపించడం లేదని ఇంటర్ బోర్డు పరిశీలనలో వెల్లడైంది. కేవలం పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లను ప్రలోభపెట్టి మార్కులు వేయించుకోవడం ఆనవాయితీగా మారుతుందన్న విమర్శలున్నాయి. ఈ కారణంగానే ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ మందికి ప్రతి సబ్జెక్టు ప్రాక్టికల్స్లో 30/30 మార్కులు పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో ప్రాక్టికల్స్ విషయంలో కొంచెం మంచిగా చదివే స్టూడెంట్ ఉంటే చాలు. సో వాళ్ళు మంచిగా చదువుతున్నా చదవకపోయినా డెఫినెట్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసి మార్కులు అయితే వేయించడం అనేది జరుగుతుంది. ఇందులో మాత్రం ఇది నిజమనే చెప్పాలి. సో మీరు ప్రాక్టికల్స్ మేము చూసుకుంటాము అనే విధంగానే ఫీజులు, ప్రాక్టికల్ ఫీజులు కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఆ విషయం కూడా మన స్టూడెంట్స్ చాలామంది అయితే నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మా దగ్గర కాలేజీలో ప్రాక్టికల్స్ ఫీజు వచ్చి 3,000, 4,000, 5,000 అడుగుతున్నారు అని చెప్పి, జనరల్గా ప్రాక్టికల్ ఫీజు కట్టాల్సింది 250 రూపాయలు కట్టాలి యాజ్ పర్ బోర్డ్ నామ్స్. బట్ ప్రైవేట్ కాలేజీలు అయితే అంతకు మించి మాత్రమే వసూలు చేస్తున్నాయి. బైపీసీ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫీజులు ఉంటాయి, ఎంపీసీ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫీజులు అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఎగ్జామినర్లను మెయింటైన్ చేయాలి, మీకు మార్కులు వేయించాలి, మార్కులు వద్దా లేదా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. అడ్డుకునే ప్రయత్నాలు. సో జంబ్లింగ్ లేకుండా ప్రైవేటు కాలేజీలు ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి ఆయన ఒప్పుకోని పక్షంలో రాజకీయంగా చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి. జంబ్లింగ్ కాకుండా రాకుండా ఇంతకాలం కాలేజీలు పెద్ద ఎత్తున అధికారులకు ముడుపులు ఇచ్చాయనే విమర్శలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ విధానాన్ని మిట్టల్ అనుమతించే అవకాశం లేదనే ఆందోళనలో కాలేజీ యాజమాన్యాలు ఇతర మార్గాలు ఎంచుకుంటున్నాయి. ప్రాక్టికల్ మార్కుల పేరుతో కాలేజీలు పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి అనధికారికంగా వసూలు చేస్తున్నాయి. ప్రాక్టికల్స్లో మార్కులు రాకపోతే ప్రవేశాలు కష్టమనే భావనతో జంబ్లింగ్ను నివారించేందుకు ప్రైవేటు కళాశాలలు ఏకమవుతున్నట్టు తెలిసింది. సో ఇది ప్రాక్టికల్స్ పైన మనకు ఉన్నటువంటి న్యూస్ స్టేట్మెంట్. సో ఇంటర్ ప్రాక్టికల్స్ మనకి ఎలాగో ఫిబ్రవరిలో జరిగేటువంటి ఆలోచన అయితే ఉంది. అండ్ మనకి ఎగ్జామ్స్ వచ్చేసి పబ్లిక్ పరీక్షలు వచ్చేసి మార్చిలో జరుగుతాయి. సో ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి మీలో ఎవరికైనా ఆన్లైన్ కోర్సులు కావాలంటే మనం జనవరిలో యాప్ అయితే క్రియేట్ చేస్తున్నాం, సో మొబైల్ యాప్. అందులో అయితే మీకు ఈజీ పాస్కి ఒక 2-3 వీడియోలు అయితే ఉంటాయి. అంటే ఈజీ పాస్ అంటే డెఫినెట్ పాస్, ఆ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మినిమం పాస్ అవుతారు కాలేజీకి వెళ్ళిన స్టూడెంట్స్ అయినా. అలాగే 60 out of 60 తెచ్చుకోవడానికి కూడా కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇవి కోర్సు రూపంలో అయితే అందించడం జరుగుతుంది. చాలా తక్కువకి లిమిటెడ్ అమౌంట్తోనే మీకు కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటిది ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో రానున్న జనవరిలో వచ్చేటువంటి మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు కోర్సులు కావాలంటే మాత్రం టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి. సో దాన్ని బట్టి నేను కొత్త కొత్త కోర్సులు అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ఈ వీడియో సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.